मः मूकं करोति वाचालं पङ्गुल्लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे వేదకడి ఆ దేవుని కొనియాడు వెదకెడిని ఆ దేవుని కొనియాడు గోవిందా గోవిందరణ గోవింద గోవిందరి గోవిందమణ గోవి అలరిన చైతన్యాత్మకుడవువ్వడు కలడెవ్వడెజట కలడనిిన తల తురవ్వని తను వియోగ దె శిల తని భజీ చుడి వెదకెడిని ఆ దేవుని కొనియాడు వెంకటరమణ గోవిందరణ గోవింద గోవిందరి వెంకటరమణ గోవింద గతంలో మనం గురు వైశిష్ట్యం గురించి వివరించుకున్నాం ఇప్పుడు కూడా మరికొంత వివరించుకోబోతున్నాం అప్పుడు మనం అనుకున్న మాటల్లో ప్రతి వ్యక్తి తనకు తెలియనటువంటి అంశాన్ని గురువు ద్వారా తెలుసుకోగలుగుతాడు అని గురు అనే రెండు అక్షరాల్లో గు అంటే సంస్కృతంలో అంధకారము చీకటి అజ్ఞానము అనర్థం రు అంటే ప్రకాశము వెలుగు జ్ఞానము అని అర్థం ఈ అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఒక వెలుగు దానికి ఒక రూపం ఏర్పరిస్తే అదే గురువు అని అందుకనే గురువుని ఎప్పుడు చాలా సగౌరవంగా మాట్లాడుకోవడం మన వైదిక వాంగ్మయంలో కనిపిస్తూ ఉంటుంది తస్మై శ్రీగురవే నమ అని ఎప్పుడు గురు శబ్దానికి ముందుగా శ్రీశబ్దం ఉంటుంది మరొక మాట కూడా మనం అనుకున్నాం ప్రతి వ్యక్తికి తన ఒడిలో ఓనమాలు దిద్దించేటటువంటి తల్లి ఆది గురువు అని అందుకనే శ్రీమాత్రే నమ అని ఆ తల్లిని మనం గౌరవించుకుంటాం అంతేగాని ఈ శ్రీ శబ్దం లేకుండా సాధారణంగా ఎక్కడా ప్రయోగం ఉండదనమాట కనుక ప్రతి వ్యక్తికి పుట్టినది లగాయతు ప్రతి క్షణం విజ్ఞానం యొక్క అవసరం ఎంతో ఉంది కనుక ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి ప్రతి వ్యక్తి గురువే అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నారు వేదాలు నాలుగు అని చాలామందికి తెలుసు ఈ నాలుగు వేదాలకి అనేక రకములైనటువంటి శాఖలు అనేక శాఖోపశాఖలతో విస్తరించి ఉన్న ఈ వేదాలలో చదువుకునేవారు తగ్గిపోవడం వల్ల కొన్ని శాఖలు మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉన్నాయి అనేది కూడా నిజం అలాంటి సందర్భంలో వేదవ్యాసుల వారు సాక్షాత్తు దైవాంశ ఈ లుప్తములైపోతున్నటువంటి శాఖలన్నింటిలోనూ ఉండే సారాన్ని స్మృతులుగా పురాణాలుగా లేదా మహాభారతంగా మనకి అందించి ఉన్నారు దీనిలో ఒక్కొక్క స్మృతిని దర్శనం చేసినటువంటి మహర్షి ఒక్కొక్కరు మహాభారతం అనేది పంచమ వేదం అని సకల వేద సారము అందులో ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే శ్రీమద్భాగవత మహాపురాణం కూడా అలాంటి శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ ఒకనొక రాజుగారికి ఒకనొక యతీశ్వరుడికి జరిగిన సంభాషణ రూపంలో అసలు గురువులు ఎందరూ ఏ ఏ వ్యక్తులు గురువులుగా అవుతున్నారు ఏ ఏ గురువులు ఏ ఏ అంశాల్ని బోధిస్తున్నారు అని వివరిస్తున్నారు ఆ అంశాన్ని మనం పురాణసారము అనేటటువంటి ఒకనొక మహాగ్రంథంలో అది విద్యారణ్యుల చేత రచింపబడినది అలాంటి గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం కనుక పరమశ్రద్ధతో మనకు ఉపయోగకరములైనటువంటి ఈ అంశాల్ని మన ఎందు దయతో మన పెద్దలు మనకు అందించిన వాటిని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకోబోతున్నాం కనుక వాటిని మనం ఆసక్తితో గమనిద్దాం దీనికి ముందుగా ఒక విషయాన్ని అవతలి వ్యక్తి నుంచి గ్రహించాలంటే ఆ గ్రహించవలసిన వారు విద్యార్థి అని అన్నమాట అలాంటి విజ్ఞానాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండవలసిన వారికి కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని దోషాలు ఉండకూడదు ఆ ఉండకూడనివి ఏమి అంటే ఆలస్యం మదమోహ చాపలం గోష్ఠిరేవచ స్తబ్ధత అభిమానిత్వం తథా త్యాగిత్వమేవచ ఏతే వై సప్త దోషా స్యు సదా విద్యార్థినా మతా అని ఇవి దోషములు గుణములంటే మనం ఆసక్తితో గురువు చెప్పేది శ్రద్ధగా వినడానికి మానసికంగా సంసిద్ధులమై ఉండడం ఆ గురువులు చెప్పిన దాన్ని నేర్చుకోవడం దానిని మననం చేయడం దాని గురించి ఏవైనా సందేహాలు ఉంటే ఆ గురువు దగ్గర అడిగి తీర్చుకోవడం అయితే ఇవి గుణాలు ఇంతకు ముందు చెప్పుకున్నవి ఏడు దోషాలు అనుకున్నాం కదా అవి ఏమిటి అంటే ఆలస్యం ఇప్పుడు చదవాల్సింది ఆ తర్వాత చూద్దాంలే సాయంకాలం చదువుదాంలే లేదా ఇంకా పరీక్షలు చాలా రోజులు ఉన్నాయి కదా అని అనుకోవడం చాలా చెడ్డగుణం విద్యార్థికి విజేతగా ఉండడానికి మొట్టమొదటి గొడ్డలి దెబ్బ లాంటిది అనమాట ఈ సోమరితనం ఆలస్యం బద్ధకం అనేది ఆ తరువాత మద మోహవు రెండు విషయాలు ఇవి ఒకటి మదం అంటే అహంకారం నేను తీసి పుస్తకం చదవాలా ఈ మాత్రం నాకు తెలియదా ఈ మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవాలా అది మనకి పుస్తకం చూసుకుంటూనే తెలిసిపోతుంది కదా లేదా ఇది ఎప్పుడో వినేసిందే ఇప్పుడు మళ్ళీ చదవాలా అనేటటువంటి మదం ఎంత మాత్రం పనికిరాదు ఆ తరువాత మోహం అంటే భ్రాంతి అంటే అవతలి వ్యక్తి ఆ ఈయనేం చెప్తారులే మనకి అనేటటువంటి ఒక అజ్ఞానంలో ఉండి మనం అవతలి వ్యక్తిని తక్కువ చేసుకుని వారి ఉపదేశాన్ని పొందలేపోతాం అన్నమాట కనుక విద్యార్థికి గర్వం ఉండకూడదు మోహం అంటే భ్రాంతి అసలు ఉండకూడదు తనకు ఏ విషయంలోనైనా సందేహం కలిగితే అది తీర్చుకుందుకు వెంటనే సంసిద్ధుడయ్యి ఉండాలి అవతలి వ్యక్తి చెప్పేదాన్ని శ్రద్ధగా విని సరిగ్గా దాన్ని గ్రహించగలగాలి అప్పుడు భ్రాంతి లేనట్లు అన్నమాట ఆ తరువాత చాపలం ఇది చాలామంది విద్యార్థుల్లో కనిపిస్తూ ఉంటుంది వారు పేరుకి విద్యార్థులు కానీ ఈ చాపలం అనేటటువంటి దోషంతో పాపం చాలా నిండిపోయి ఉంటారు ఏమంటే ఒక పది నిమిషాలు ఏదైనా గురువు చెప్పిన పాఠం వింటే ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అని దాని పట్ల విముఖంగా ఉండడం ఆసక్తి లేకుండా ఉండడం దీన్నే బోర్ అని ఇంగ్లీష్లో మన వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు అలాగ దాని పట్ల నిరాసక్తత ఎంతమాత్రం పనికిరాదు దానికి బుద్ధి చాపలం అనేటటువంటి దోషం కారణం అన్నమాట అంటే ఏ విషయం పైన కొంతసేపు తగినంతసేపు దృష్టిని నిలపలేకపోవడం బుద్ధిని నిలపలేకపోవడం కాసేపు ఈ పుస్తకం తీయడం కాసేపు ఆ టీవీ చూడడం కాసేపు ఎవరితోనో మాట్లాడడం నేను ఎక్కువసేపు స్థిరంగా ఎక్కడా ఉండలేను అని అటు ఇటు తిరుగుతూ ఉండడం ఇవన్నీ విద్యార్థికి ఉండకూడనటువంటి దోషాలన్నమాట ఆ తరువాత గోష్ఠిరేవచ మనం ఎంతో శ్రద్ధగా చదువుదాం అని పుస్తకం తీస్తూ ఉంటాం తీసిందే తడవుగా ఎవరైనా వీధిలో కనిపించారో లేకపోతే నాన్నగారి కోసం ఎవరైనా వచ్చారో లేదా ఏదైనా ఒక ఫోన్ వచ్చిందో అంతే వెంటనే దానిలో మనం చేరిపోయి వాళ్ళతో కబుర్లు చెప్తూ ఈ చదవడానికి కేటాయించుకున్న టైం కాస్త దానిలో గడిపేయడం దీన్ని గోష్ఠి అంటారు అంటే మీటింగులు పెట్టుకుని ఏమి పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చేవి కాకపోయినా ఊరికే పదే పదే వేసుకున్న బట్టల గురించో లేకపోతే వాళ్ళ కారు గురించో లేకపోతే వీళ్ళ ఇల్లు గురించో మరో దాని గురించో అలా కాలక్షేపంగా కబుర్లు చెప్తూ ఉండడం ఇది విద్యార్థికి ఎంతమాత్రం యుక్తం కాదు అని చెప్తోంది శాస్త్రం ఆ తరువాత స్తబ్దత మొద్దుబారిపోయినట్లుగా ఉండడం గురువు ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ ప్రశ్నను అర్థం చేసుకుని తగినంతగా తను సమాధానం చెప్పాల్సిన స్థితిలో స్తబ్ధతగా ఉండిపోవడం ఎంతమాత్రం యుక్తం కాదు అంటే మన వాళ్ళు మామూలు వాడుక మాటలో యాక్టివ్గా ఉండట్లేదండి మా పిల్లవాడని చెప్తారే అది స్తబ్ధత అన్నమాట ఆ స్తబ్ధత విద్యార్థికి చాలా పెద్ద దోషం ఆ తరువాత చ అభిమానిత్వం ఇది నాకే తెలుసు ఈ మాత్రానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చదువుకోక్కర్లేదు అనేటటువంటి ఒక అహంకారం లేదా ఒకసారి చెప్పిన తరువాత దాన్ని పూర్తిగా మనసులోకి పట్టించుకోకుండా నాకు అర్థమైపోయింది అనేటటువంటి ఒక వీరాభిమానంతో ఉండడం అనేది ఉందే అది ఎంతమాత్రం తగదన్నమాట స్తబ్దతాచ అభిమానిత్వం తథా త్యాగిత్వమేవిచ ఇది చాలా విచిత్రమైన మాట త్యాగబుద్ధి అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి మన పక్క వాడికి మంచినీళ్ళు లేకపోతే మనదానిలో కాసినవ్వాలి ఆయన రాసుకునే పెన్ను అయిపోతే మన దగ్గర ఉండే పెన్నులో ఓ పెన్ను తీసి ఆయనకి ఇవ్వాలి ఈ రకంగా మనం మన పక్కవాడికి కాస్త చోటిచ్చి మనం సర్దుకుని కూర్చుని వాడు కూడా ప్రయాణం చేసేలా ఉండాలి ఇలా అన్ని దగ్గర పంచుకునే బుద్ధి ఉండాలి కానీ విద్యార్జన దగ్గర మాత్రం అసలైన సమయానికి ఈ రకమైనటువంటి ఔదార్యం చూపించకూడదు పాఠం ఇక్కడ కూర్చుంటే నాకు బాగా వినిపిస్తుంది అంటే మనం లేచిపోయి వాళ్ళెవరికో చోటిచ్చి మనం ఎక్కడో వెనకాల బెంచీలోకి వెళ్ళిపోతే అది త్యాగం అనిపించుకోదు అలాంటి త్యాగం విద్యార్థిని పూర్తిగా చెడగొట్టేస్తుందనమాట మనమేదో పరీక్ష రాసుకోవడం కోసమో లేకపోతే వేరే ప్రయోజనం కోసమో మన అమ్మగారో నాన్నగారో ఏదైనా ఒక అవకాశాన్ని కల్పిస్తే అది మరెవరికో ధారాదత్తం చేసేసి తను ఆ లబ్ధిని చెడగొట్టుకోవడం అనేది ఉందే అది త్యాగబుద్ధి ఎంతమాత్రం కాదు అలాంటి ఔదార్యం లేకపోతే అలాంటి దానగుణం ఆ విద్యార్థిని పూర్తిగా చెడగొట్టేస్తుంది అనమాట ఏతే వై సప్త దోషాహ సుహు అన్నారు అంటే సోమరితనం అదే విధంగా గర్వం అదే విధంగా మోహం అంటే భ్రాంతి అదే విధంగా స్థిరత్వం లేకపోవడం చాపలం అదే విధంగా ఎవరు కనిపిస్తే వాళ్ళతో అదే పనిగా ఒక మీటింగ్ పెట్టుకున్నట్లుగా మాట్లాడుతూ ఉండడం గోష్ఠి అదే విధంగా స్తబ్ధత అంటే యాక్టివ్గా లేకపోవడం అన్నమాట అదే విధంగా అభిమానిత్వం వృథాభిమానం అన్నమాట ఒక సందేహాన్ని అవతలి వ్యక్తి దగ్గర అడగాలంటే ఆత్మాభిమానం అడ్డు రావడమో లేకపోతే మాత్రం కూడా తెలీదా అని అనుకుంటారేమో అని వృథాగా అభిమానపడమో ఇలాంటిదన్నమాట అదే విధంగా త్యాగిత్వం అనేది ఈ ఏడు దోషాలని విడిచిపెట్టేసిన వ్యక్తి నిరంతరం విద్యార్థిగా ఉండి అనంతమైనటువంటి విజ్ఞానాన్ని ఆర్జించగలుగుతాడనమాట అందుకనే విద్యార్జన అనేది కేవలం ఒక తరగతి గదికి మాత్రమే పరిమితం కాదు వీడు కనుక నిజమైన వివేకి అయితే నిజమైన విద్యార్థి అయితే ప్రతి క్షణం ప్రతి సన్నివేశం వీడికి ఒక తరగతి గదే అవుతుంది అని ఈ పూట సంభాషణలో మనం తెలుసుకోబోతున్నాం పరమాత్మ ఒక యదువుకి ఒక యతీశ్వరుడికి జరిగిన సంభాషణ రూపంలో దీన్ని వివరిస్తున్నారు ఏమనంటే నా యొక్క బుద్ధిని ఆశ్రయించి అంటే నా ఆలోచనని బట్టి ఇరవై నలుగురు వ్యక్తులు మహనీయులు లోకంలో మనకు ఉపదేశాన్ని ఇవ్వడానికి ఆ పరమాత్మ సృష్టించేడా అన్నట్లుగా కనిపిస్తోంది అని ఆ సంభాషణలో తెలుస్తుంది అనమాట సంతిమే గురవో రాజన్ బహవ బుద్ధి ఉపాశ్రితా యతో బుద్ధి ముపాదాయ తాన్ శృణు అని ఆ యతీశ్వరుడు చెప్తారు ఈ యదువు అనేటటువంటి రాజుకి ఈ విషయాన్ని పరమాత్మ చెప్తున్నారనమాట కనుక భగవానువాచ అని అది మొదలవుతుంది ఆ తరువాత బ్రాహ్మణ ఉబాచ అని ఈ సంభాషణ మొదలవుతోంది ఇది శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఏడవ అధ్యాయంలో మనకి కనిపిస్తోంది అక్కడ లెక్కపడితే ఇరవై నలుగురు గురువులు కనిపిస్తున్నారు ఈ విషయం గురుసంహితగా భావించేటటువంటి ఏ పరమ పవిత్రమైన మంత్రగ్రంథం ఉందో అందులో కూడా కనిపిస్తుంది సారం మాత్రం ఇదే అది ఒక్కసారి మనం పరిశీలిద్దాం పృథివీ వాయు ఆకాశం ఆప అగ్ని చంద్రమా రవి కపోత అజగర సింధు పతంగ మధుకృత్ గజ మధుహ హరిణ పింగళ కురర అర్భక కుమారి శరకృత్ సర్ప ఊర్ణనాభి సుపేషకృత్ ఏతే వై గురవో రాజన్ చతుర్వింశతి రాశ్రిత అని ఆ యతీశ్వరుడుగా అనుకున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు యదు మహారాజుతో ఇలా చెప్పారనమాట శిక్షా వృత్తిభిరేతేషాం అన్వశిక్షం ఇహ ఆత్మన అని చెప్తారు వీరి నుంచి నేను మంచి శిక్షణను పొందేను అని ఏ ఏ అంశాల్ని ఎవరెవరి దగ్గర నేర్చుకున్నారు ఏ ఏ అంశాన్ని నేర్పించాలని పరమాత్మ ఈ సృష్టిలో ఈ వ్యవస్థ అంతా ఏర్పరిచేరు అంటే యతో యదనుశిక్షామి యథావా నాహుషాత్మజ తథా పురుషవ్యాఘ్ర నిబోధ కథజామితే ఎవరెవరి దగ్గర ఏ ఏ శిక్షణను నేను పొందేనో దాన్ని వివరిస్తాను నువ్వు కొంచెం శ్రద్ధగా విను మహారాజా అంటారన్నమాట భూతైరాక్రమ్యమాణోపి ధీర దైవవశానుగై తద్విద్వాన్ చలే మార్గాత్ అన్వశిక్షం క్షితేర్వ్రతం ఇరవై నాలుగు గురువుల్లో తొలి గురువు భూదేవి భూదేవి మూడు విధాలుగా మనకి శిక్షణని ఇస్తోందట ఎలా అంటే మొదటిది భూమి రూపంగా చదునుగా ఉండి మన నివాసానికి ఉపయోగపడుతూ మనల్ని భరిస్తూ ఉండేటటువంటి భూదేవి భరించాలి అనే అంశాన్ని నేర్పుతోందట ఎలాగా అంటే దైవవశానుగై భూతై ఆక్రమ్యమానోపి విధి చేత దైవంచేత ప్రేరేపింపబడినటువంటి ప్రాణులు రకరకాలుగా ఈ భూమిని ఆక్రమిస్తూ ఉంటే అలా ఆక్రమింపబడుతూ ఉన్న ఈ భూమి అచలగా ఉందట నిశ్చలంగా ఉందిట ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే భూదేవతకి ఒక నామం చెప్పారు అచలాయైన మహాన్ ఏ విధమైనటువంటి చాంచల్యం లేకుండా స్థిరంగా ఉండట ఈ స్థిరత్వం భూమిని చూసి మనం నేర్చుకోవాలట ఎలాగా అంటే మన నిజ జీవితంలో దైవవశానుగులైన భూతుల చేత మనం కూడా ఆక్రమ్యమాణులము అవుతున్నప్పటికీ కూడా మనం మన మార్గం నుంచి కదలకూడదు అని తాత్పర్యం దీన్ని కొంచెం వివరించుకుందాం ఇక్కడ దైవవశులు అంటే పిత్రాదులు అన్నారు ఎందుకని అంటే కర్తవ్యమందు మాత్రమే నిబద్ధత కలిగినటువంటి మన తల్లిదండ్రులు మన పెద్దలు మన ఆచార్యులు లేదా మన గురువులు మన నాయకులు వీరందరూ కూడా దైవానికి వశులై ప్రవర్తిస్తూ ఉంటారు కనుక దైవవశులు అన్నారు ఈ దైవవశులను అనుసరించేవారు అంటే వారి ఆజ్ఞను అమలు చేసేవారు వారు మనల్ని ఆయా అవసరాలకి తగినట్లుగా ఉపయోగించుకుంటూ ఉంటే మనం దైవవశులైన వారి చేత ఆక్రమింపబడిన వాళ్లము ఆజ్ఞాపింపబడిన వాళ్లము ఉపయోగింపబడుతున్న వాళ్లము అవుతామన్నమాట అంటే మనం ఒక సేవకులుగా ఉన్నప్పుడో ఒక తల్లిదండ్రుల దగ్గర పిల్లలుగా ఉన్నప్పుడో ఒక ఆచార్యుడి దగ్గర విద్యార్థిగా ఉన్నప్పుడో వారు ఏదైనా ఒక విధి నిర్వహణలో మనల్ని ఉపయోగించుకున్నంత మాత్రం చేత మనం ఏకాస్త అసహనాన్ని ప్రదర్శించకూడదు దీన్ని ఒక ఉదాహరణతో బాగా మనకి వంటపట్టేలాగా తెలుసుకోవాలి అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి గారు ఒక విధమైనటువంటి ఆజ్ఞను చేస్తారు పిల్లవాడి చేత ఈ రకంగా ఈ పని చేయించాలి అక్కడికి వెళ్ళి అదేదో కొనాలి ఇక్కడేదో ఇది ఇవ్వాలి ఆ కర్తవ్యమైన ఆలోచనను తల్లి మనకి చేరవేస్తుందనుకోండి ఏంటమ్మా ఎప్పుడు నాన్నగారు నేను ఏదో అనుకున్నప్పుడే నాకు ఒక పని పురమాయిస్తూ ఉంటారు ఏం నేను ఆ పనిలో వెళ్ళకూడదా నాకు ఆ మాత్రం స్వతంత్రత లేదా అన్ని పనులు నేనే చెయ్యాలా అని ఈ రకంగా విరుచుకుపడకూడదన్నమాట ఈ రకంగా ప్రతిఘటించడం అనేది చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం ఆ సందర్భంలో ఆ తల్లి ఇటు పిల్లవాడికి చెప్పలేక తండ్రి చెప్పిన కార్యం అమలు కాదేమో అనేటటువంటి ఆందోళనను భరించలేక అటు తండ్రికి చెప్పలేక సతమతం అయిపోతూ ఉంటుందన్నమాట నిజంగా చెప్పాలంటే తండ్రి ఒక్కడే అన్ని పనులు ఎలా చేసుకురాగలుగుతాడు కనుక తప్పనిసరిగా పిల్లల మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఆధారపడినటువంటి స్థితిలో మామూలుగా మా పిల్లవాడు చాలా నెమ్మదస్తుడేనండి కానీ అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాడు అని ఆ తల్లులు ఇలా విరుచుకుపడుతూ ఉండేటటువంటి సందర్భాల్లో పాపం పక్కింటి వాళ్ళ దగ్గర బంధువులు ఎదుర్కొండానో సర్దుకుంటూ ఉంటారు ఆ స్థితి మనం ఎందుకు రప్పించాలి ఆ సమయంలో మనం ఎంతో ఓర్పుతో వారు మన నుంచి ఆశించినటువంటి ఆ కర్తవ్య నిర్వహణను మనం ఎందుకు చేపట్టకుండా ఉండాలి ఈ విషయాన్ని పరమాత్మ ఒక అవధూత శ్రీదత్తుల ద్వారా మనకి శ్రీమద్భాగవతంలో ఇలా ఉపదేశం చేస్తున్నారట ఏమని నేను భూమిని చూసి ఎంతమంది ఏ ఏ రకాలుగా నన్ను ఆక్రమించుకుని నన్ను వినియోగించుకుంటూ ఉన్నా నేను నా సహనాన్ని కోల్పోకుండా నిశ్చలంగా ఉండి అచలా అనేటటువంటి పేరు కలదాననై నేను ఆ స్థిరత్వం అనేటటువంటి వ్రతాన్ని పాటిస్తున్నాను కనుక భరించడం అనేది నా నుంచి నువ్వు నేర్చుకోవాలి నాయనా అన్నట్లుగా ఉంటుందిట శృతి కూడా ఒక సందర్భంలో చెప్తుంది అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అని వసుంధరా అంటే భూదేవి ఆ భూదేవికి సంబంధించినటువంటి ఒక ప్రశస్తమైన స్థుతిలో ఆ మంత్రం ఈ విధంగా వివరిస్తోంది ఏమని అశ్వక్రాంతే అశ్వముల చేత తొక్కబడిన దానా అని రథక్రాంతే రథముచేత తొక్కబడిన దానా అని దీనిలో చాలా పరమార్థం ఉంది ఏమనంటే మనం మామూలుగా నడుచుకుని పెడితే ఒక విధమైనటువంటి తాకిడి తగులుతుంది ఆ భూదేవి తల్లికి కానీ గుర్రం ఎలా పరిగెడుతుంది దాన్ని దౌడు తీయించేటటువంటి రౌతు యొక్క సవారీ ద్వారా అది ఒక్కొక్కసారి రెండేసి కాళ్లతో ఆక్రమిస్తూ ఉంటుంది రెండు కాళ్లతో ఎగురుతూ రెండు కాళ్ళని నేల మీద రెండు కాళ్ళని తర్వాత మీద ఉంచడం కోసం అలా గంతులేస్తున్నట్లుగా పరిగెడుతూ ఉంటే అంటే గుర్రం దౌడు తీస్తూ ఉంటే ఆ గిట్టల వల్ల వచ్చినటువంటి తాకిడిని ఈ భూదేవి అతి కష్టమైన భరిస్తుంది భరించకుండా కాస్త తప్పుకుంటే గుర్రం పడిపోతుంది గుర్రం మీదున్న రౌతూ పడిపోతాడు కనుక ఏ విధమైనటువంటి చాంచల్యము లేకుండా ఏ విధమైనటువంటి అసహనము లేకుండా స్థిరంగా ఉంటుంది కనుక శృతి ఈ భూదేవిని ఇలా కొనియాడుతోంది ఏమని అశ్వక్రాంతే అని అంతేకాకుండా రథక్రాంతే అని తర్వాత ఇంకొక మాట రథచక్రం ఒక చెక్కతో చేయబడి ఆ చెక్కకు ఏ విధమైనటువంటి శైథిల్యం కలగకుండా దానిపైన ఒక ఇనప కవచాన్ని ఏర్పరుస్తారన్నమాట ఆ ఇనప కవచం ఈ భూమిని నలగొట్టేస్తూ వెళుతూ ఉంటుంది కనుక అలాంటి సందర్భంలో ఒక గాడిలాగా ఏర్పడిపోతుందన్నమాట ఈ వ్యవసాయం అది చేసేటటువంటి సందర్భాల్లో ఆ రోడ్లలో ఆ పొలాల గట్ల దగ్గర అక్కడ వ్యవసాయం చేయడం కోసం నేలని దునడానికి ఉపయోగించేటటువంటి ఈ ట్రాక్టర్లు వాటికి ఉండేటటువంటి చక్రాలు సంచరించినప్పుడు ఈ విషయం మనకి బాగా బోధపడుతుంది అక్కడ నేలంతా ఇలా కోత కోసినట్లుగా అయిపోతుంది దాన్ని కూడా ఈ భూదేవి తల్లి ఎంతో సహన శక్తితో భరించడమే తన వ్రతం అనే దాన్ని తూచా తప్పకుండా పాటించి దాని గమనానికి సహకరిస్తుంది అనుకూలిస్తుంది కనుక వేదం ఏమంటుంది అశ్వక్రాంతే రథక్రాంతే అంటోంది మనం ఈరోజు చూస్తున్నాం అనేక చక్రాలతో యాక్సిల్ అంటారే చక్రాన్ని చక్రాన్ని కలిపేటటువంటి మధ్యలో ఉండే ఒక స్థూలమైన ఆకారాన్ని అలాంటివి డబుల్ యాక్సిల్ త్రిబుల్ యాక్సిల్ అని ఇలా పెంచుకుంటూ పోతూ అధికమైనటువంటి బరువుని ఒకచోటి నుంచి ఒక చోటికి చేరబేసేందుకు రకరకాల వాహనాలని భారీ వాహనాలని తయారు చేసుకుంటూ పోతున్నాం మన అవసరానికి తగినట్లుగా దీన్ని అంతని భరిస్తోంది ఈ భూమాత భరిస్తూ మనకేం చెప్తోంది నాయన అవసరం ఉండి తల్లో తండ్రో నీ పైవాడో నీ మీద ఆధారపడినప్పుడు నువ్వు ఏమాత్రం ప్రతిఘటించకూడదు నాయన నువ్వు సహించాలి ఆ కుటుంబ భారాన్ని ఒక కార్యాలయ భారాన్ని నువ్వు సహించాలి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి సహనశీలత మనిషికి ఏర్పడిందో ఐదైపోయింది నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనో ఈ పని ఇంతవరకే నేను చేస్తాను ఎప్పటి వరకు చేసినా సరే ఈ స్వామి సంతోషించడనో ఈ అసహనాన్ని కనుక చూపించి ఈ స్థిరత్వాన్ని కనుక కోల్పోయినట్లయితే అక్కడంతా గందరగోళమే అక్కడల్లా నష్టమే అక్కడల్లా కష్టమే ఆ కుటుంబాల్లో ఆ పిల్లవాడిని నమ్ముకుని ఏ పని తనపెట్టలేరు కనుక స్థిరంగా ఉండడం సహించడం భరించడం అనేది ఈ భూదేవి మనకి ఒక శిక్షణని ఇచ్చి నేర్పిస్తున్నట్లుగా చూపిస్తోంది దీన్ని నేను నేర్చుకున్నాను మీరందరూ కూడా ఇలా ఉండాలి అని ఆ యతీంద్రులు అవధూత శ్రీమద్భాగవతంలో ఆ కథా సందర్భంలో యదురాజుకి వివరిస్తారన్నమాట స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు